Hi friends, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందరకు వచ్చాను. ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే, దాదాపుగా 120 సంవత్సరాల చరిత్ర ఉన్న మన భారతదేశంలో మనిషిని మనుగడ కావాలంటే పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా డబ్బు డబ్బు లేనిది మనిషి అనేవాడు బతకలేడు. ఖచ్చితంగా డబ్బు మనిషికి అవసరం. ఆ డబ్బు ఎలాంటి రూపంలో ఉంటుంది? నోట్ల రూపంలో ఉంటుంది, కాయిన్స్ రూపంలో ఉంటుంది, ఇలా రకరకాల రూపంలో ఉంటుంది. ఈ రూపంలో అనేది ఒకప్పుడు ఒక విధంగా ఉండే. ఎలా అంటే, నా దగ్గర ఒక సొమ్ము ఉన్నప్పుడు, మీ దగ్గర ఒక రకమైన ధాన్యమో సొమ్మో ఇంకా ఏదో ఉన్నప్పుడు, నాకు అవసరానికి నేను నాకు ధాన్యం ఇచ్చి నా యొక్క అవసరాన్ని యొక్క వస్తువుని నేను తీసుకొచ్చుకునేవాడిని. అదే ప్రకారంగా రాను రాను మనిషి జీవన శైలిలో మార్పులు జరిగినప్పుడు నోట్లు అనేది మనకు మనలోకి వచ్చాయి, ఆచరణలోకి వచ్చాయి. నోట్ల కన్నా ముందు నైజాం పరిపాలనలో మనకు మొత్తం మన భారతదేశ పరిపాలనలో మొత్తం ఒకప్పుడు రాగి నాణాలు, వెండి నాణాలు, బంగారు నాణాలు ఇలా రకరకాలుగా మార్పు చేసుకుంటూ వచ్చాయి. నాకు తెలిసి నేను చూసినవి ఏంటంటే 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, చారాణ, ఆటాణ, ఈ రకంగా నేను చూసుకుంటూ వచ్చాను. అంతకుముందు ఉన్నది ఏంటంటే, నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు రకరకాల కాయిన్స్ రూపంలో చాలా ఉన్నాయి. అయితే మన భారతదేశంలో మొత్తం దాదాపు 3 నుంచి 4 ప్లేస్లలో మాత్రం మన కాయిన్స్ తయారీ వ్యవస్థ ఉన్నది. ఆ కాయిన్స్ ఎక్కడెక్కడ వేస్తారు అనేది మాత్రం నాకు డీటెయిల్ తెలీదు. బట్ హైదరాబాద్లో మాత్రం నాకు తెలిసినది, ఎల్బి స్టేడియం పక్కన మన టంకశాల అని ఉంటుంది, మన ముద్రణ వ్యవస్థ, మన ఆర్బీఐ, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం మనకు చిల్లర కాయిన్లు ప్రింట్ చేసేది ఇక్కడ మన హైదరాబాద్లో ఉంది. మనకు ఎల్బి స్టేడియం పక్కనే ఉంటుంది. ఆ ప్లేస్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, మనకు జనరల్ పబ్లిక్ ప్రజలకి దగ్గరగా అందుబాటులో అసలు ఎలా తయారేస్తారు ఏంటి ఇది మొత్తం మీకు చూపించాలని ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత దాదాపుగా 120 సంవత్సరాల నుంచి ఉన్న కాయిన్లు, ఇప్పటి వరకు కాయిన్లు వరకు నడిచే నోట్ల వరకు దాదాపు ప్రతి ఒక్కటి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో మాత్రం బంగారము, వెండి, రాగి, రకరకాల అల్యూమినియం, ఈ మెటల్తో తయారైన ఒక కాయిన్లు మాత్రం నేను ఎగ్జిబిషన్లో మాత్రం షూట్ చేయడం జరిగింది. ఈ వీడియో అంతా మీకు కంప్లీట్గా నేను ఈ బ్లాగ్లో వస్తుంది. ఖచ్చితంగా ఈ నా ఛానల్లో కొత్త వాళ్ళు చూస్తున్నది మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే RRR VLOGZ లో రకరకాలుగా అన్నీ మంచి మంచి ఉంటాయి. దాని టెంపుల్స్ చేసాం, ఇప్పటి వరకు మంచి మంచి బ్లాగ్స్ చేసాము, మంచి మంచి మనం పర్యాటక ప్రదేశాలు చేసినాం. కాబట్టి ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చూపించవచ్చు. ఒకప్పుడు ఇలా ఉండే నోట్లు, ఒకప్పుడు ఇలా ఉండే కాయిన్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ గో వీడియో.